కరోనా రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి వేలు లక్షల్లో ఫీజుల మూత మోగిస్తున్నారు. విశాఖ జిల్లా షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రోగులను, రోగుల బంధువులను డబ్బుల కోసం ఆసుపత్రి సిబ్బంది జలగల్ల పట్టి పీడుస్తున్నారు. కౌంటర్లో నోట్ల కట్ట పడితేనే రోగికి ట్రీట్మెంట్, లేదంటే అంతే సంగతులు. సాధారణ రోగుల నుంచి కరోనా రోగుల వరకు ఒకటే బాధుడు. వైద్యం, వసతులు అంతంత మాత్రంగానే అందిస్తూ ఫీజులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తీరుపై సిపిఎం బగ్గుమంది. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఆసుపత్రి గేటు మూసేసి ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో ఫీజుల పేరిట జనాన్ని దోపిడీ చేస్తున్నారని సిపిఎం నేతలు సుబ్బారావు, రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను పక్కన పెట్టి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఒక్క పేదవాడికైనా ఎప్పుడైనా ఉచిత వైద్యం అందించారా అని ప్రశ్నించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇలాంటి ఆసుపత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసనలో సిపిఎం, సిఐటియు నాయకులు, ఐదువా మహిళలు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థకు అప్పగించింది. అంత ముందు విశాఖ డైరీ అనేది పాల ఉత్పత్తిదారుల యొక్క డబ్బులతో కట్టినటువంటి హాస్పిటల్, పాల ఉత్పత్తిదారులకి, కార్మికులకి ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఈరోజు ఆడాల తులసీరావు గారు ఈ హాస్పిటల్ని దోచుకున్నాం చెప్పి దోచుకుని ఈరోజు ఐకాన్ హాస్పిటల్ కట్టబెట్టాడు. వీళ్ళ పెద్ద సంస్థట, ప్రాణాలు కాపాడతారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి డబ్బు తప్ప మనుషులు అంటే విలువ లేదు, మనుషు ప్రాణాలతో విలువ లేదు. జిఎస్టీ నుంచి కేసు వచ్చినా, కరోనా కేసు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసు ఇక్కడికి వచ్చినా, ప్రభుత్వం నుంచి వసూలు చేసే డబ్బులు పక్కన పెట్టి నువ్వు 25,000 కట్టు, 50,000 కట్టు, 100,000 కట్టమని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు గుంజి వైద్యం చేస్తున్నాడు. అయ్యా, పేషెంట్ ముందు వైద్యం చేయండి, మా ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి కడతామని చెప్పినా కూడా నువ్వు డబ్బులు అక్కడ పెడితేనే వైద్యం అని చెప్పి అనేక మంది ఈ హాస్పిటల్లో డబ్బులు వెంటనే కట్టలేక చనిపోయినటువంటి రోగులు చాలామంది ఉన్నారు. మరి ఇది మానవత్వమా, రాక్షసత్వమా, జలగల కంటే ఘోరమైనటువంటి రక్తపీడన ఏమిటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఇంత పెద్ద హాస్పిటల్ కట్టాడు, లక్ష వసూలు చేస్తున్నాడు, బయట కార్లు బయట ఉంటాయా?